కొడంగల్ ఎస్ఐ సారు సిఐ సారు వికారాబాద్ ఎస్పీ సారు ముగ్గురు కలిసి లగచర్ల బాధితులను అరెస్టు చేసి మస్తు కొట్టిరట. 2-3 గంటలు 3 డిగ్రీ చేసిరట. అగో కొడంగల్లా కొట్లాటలు చేసిన వాళ్ళను దొరకబట్టి వాళ్ళను చట్ట ప్రకారమే జైలుకు పంపిరట కదా. అరెస్టు చేసి పొరక పొరక కొట్టిరని ఎవరన్నారు అంటారా? మీరైనుండ్రి అయ్యా కేటీఆర్ సారు ఎట్ట చెప్పుర్రి. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3-3 గంటలు కొట్టినారు. ఇన్నరా ఏమంటుండవో, 5 నిమిషాలు కాదు, 5 దెబ్బలు కాదు, 3-3 గంటలు మోకాళ్ళ షిప్పలు వలిగేటట్టు ముత్తుకు అంగగో టీరట. లగచర్ల ఆఫీసర్ల మీదికి పోయింది ఒక కారు పార్టీ లీడర్రే కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఉంటే పోలీసులు అయితే షే పార్టీ లీడర్లను విడిచిపెట్టి కావాలని కుట్ర చేసి కారు పార్టీ లీడర్లను ఇరికిచ్చిరట. దొరికిందే సందు, అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు పొల్లు పొల్లు పొట్టు పొట్టు పొరక పొరక లాఠీలకు పని చెప్పిరట. అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడిట్లా అంటురా, మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా మీరు చాలా మందినే అక్రమ అరెస్టులు చేయించినట్టు ఘటనలు ఉన్నాయట. మర్చిపోయినరా సారు, మల్లన్న సాగర్ బాధితుల కా నుంచి సిరిసిల్లల ఉష్కలారీల పంచాయతీల దళిత బిడ్డల దాకా ఎవ్వలను ఎన్ని దెబ్బలు ఎట్లా కొట్టినో ఇప్పటికీ కూడా కొందరికి ఎరికే ఉన్నదట. అప్పుడు ఇవే బాధలు కదా సారు, మీ రాజకీయాల కోసము, మీ లీడర్ల చుట్టాల సంబురాల కోసము, వాళ్ళ సంపదలు వెరుగుడు కోసము మీ నాయకులు ఎవో అడ్డమైన కంపెనీ పెట్టుడు, ఏవో ప్రాజెక్టులు కట్టుడు, ప్రజల పారాల మీదికి తెచ్చుడు, గోసలు పుచ్చుకున్నాడు ఏందో. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు, ప్రజల కోసమే పని చేస్తున్నాం అనుకుంటా మళ్ళా వాళ్ళనే పరిశాన చేసుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.